డీటెయిల్స్ చూస్తే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన 4 ఏళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సిఏఏ చట్టాన్ని అమలు పరుస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో మతం ఆధారంగా మొదటిసారి భారత పౌరసత్వం దక్కనుంది. 2019లో సిఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. దాదాపు 100 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసనసభలో తీర్మానం కూడా చేశాయి. మొత్తంగా తీవ్ర ప్రతిఘటన పరిస్థితుల మధ్య ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. కాగా సిఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలుపరిచినట్టయింది.